రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతినొద్దనే 10,000 రూపాయలు ఇస్తున్నామంటూ సీఎం కేసీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రపూర్ లో సీఎం కేసీఆర్ పర్యటించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాల్లో ఆయన పరిశీలించారు. మరో 2-3 సార్లు వడగండ్ల వాన రావచ్చని, అప్రమత్తంగా ఉండాలని రైతులకు కేసీఆర్ సూచించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రాష్ట్ర రైతులను తామే ఆదుకుంటామన్నారు ఆయన. ఎకరాకు 10,000 రూపాయలు చొప్పున ఇస్తామని వెంట వీటిని రైతులకు అందజేస్తామని తెలిపారు. అన్ని జిల్లాల్లో అకాల వర్షాలతో 2.28 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా కేసీఆర్ వెల్లడించారు. 1,29,446 ఎకరాల్లో మొక్కజొన్న, 72,709 ఎకరాల్లో వరి, 8,865 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతిందని తెలిపారు. పంట నష్టంపై కేంద్రాన్ని సహాయం అడిగే ప్రసక్తే లేదన్నారు ఆయన. పంట నష్టంపై నివేదికలు పంపినా ఇలాంటి ఉపయోగం ఉండదన్నారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనే రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు కేసీఆర్. ప్రస్తుతం 84 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉంటుందని తెలిపారు. యాసంగి సాగులో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పంటలు బాగా పండుతున్నాయని కేసీఆర్ అన్నారు. నష్టపరిహారం అనేది ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు, సాధ్యం కూడా కాదు. మళ్ళీ రైతు పుంజుకొని మళ్ళీ వ్యవసాయం చేసుకుని దానికి వీలుగా సహాయ సహకారాలు అందించాలా. అందుకుగాను ఎకరానికి 10,000 రూపాయలు చాలా కాస్ట్లీ, మాకు తెలిసింది. ఎకరానికి 10,000 రూపాయలు ఫస్ట్ టైం ఇన్ ఇండియా ప్రకటిస్తా ఉన్నాను నేను. ఇమీడియట్ గా వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి, రెండవది నాకు మన ఇక్కడ ఉండబడే మంత్రి గారు, నాయకులు, స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మా సిపిఎం సిపిఐ నాయకులు అంతా కూడా కలిసికట్టుగా చెప్పారు. ఈ పర్టికులర్ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో కౌలు రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. నేను మాట్లాడిన వాళ్ళతో నేను కౌలు కట్టినాం సార్, కొందరు పూర్తి కట్టించుకున్నారు, కొందరు సగం కట్టించుకున్నారు, ఆ రకంగా ఉంది. జిఎస్ గారికి ఇంతకుముందు రిక్వెస్ట్ చేశాం, ప్రత్యేకమైన ఆదేశం జిల్లా కలెక్టర్ గారికి ఇస్తా ఉన్నాం. ఇచ్చే డబ్బు నేరుగా రైతులకు ఇవ్వకుండా వాళ్ళని పిలిపించి కౌలు రైతులకు న్యాయం జరిగే విధంగా కౌలు రైతులను కూడా ఆదుకోవాలని చెప్పి అది కూడా ఆదేశం ఇస్తాము, తప్పకుండా రిటర్న్ ఆదేశాలు ఇస్తాం. ఆ రకంగా నిజమైన రైతు ఉంటే ఆయనకే వస్తుంది, కౌలు రైతు ఉంటే కౌలు రైతుకు వచ్చే విధంగా. ఎందుకంటే పెట్రోల్ వాళ్ళు పెట్టి మునిగిపోయింది వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా డిఫరెంట్గా న్యాయం చేస్తాం, ఆ రకంగా ఆదేశాలు కూడా ఇస్తాం. ఆ రకంగా ఈ సందర్భాన్ని ఎదుర్కొందాం. మరొక్క మారు రైతులందరికీ నేను విజ్ఞప్తి చేసేది, మీ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, తెలంగాణ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో నిరాశకు గురి కావద్దు. రబ్బర్ బంతులాగా తిరిగి ఎగిరే విధంగా జరిగిన నష్టానికి ఏమాత్రం చిందించకుండా భవిష్యత్తులో ఉన్నతమైన పంటలు గొప్పగా పండించేటువంటి ఆలోచన పోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం ఎదనాడవద్దనేది రైతు లోకానికి నా మనవి. తప్పకుండా ఈ పర్టికులర్ దీనికోసం సడలించి ఆదేశాలు ఇస్తాం. ఈ కౌలు రైతు దాని గురించి కూడా దానిలో ప్రొవిజన్ పెడతాం, అందుకే దాన్ని రివైవ్ చేస్తాం.
మొత్తాన్ని కాకుండా ఈ పర్టికులర్ సిచ్యువేషన్కు డెఫినెట్గా మంచి పద్ధతిలో లెక్క లేదు. ఇండియాలో ఈ మాత్రం ఇవ్వాలి ఇయ్యరు, ఇమ్మీడియట్ కూడా ఇస్తాం. మళ్ళీ కేంద్రం నివేదికలు మీ కేంద్రానికి చెప్పలేదు, తెలుసుకోలేదు. అది చెప్పినా అది గుణపోతుంది అనవాడి ప్రతి పంటకు.